ప్రేమంలో నాకు మేరీలానే కనిపిస్తావు. నవ్ యు బికమ్ అ ఉమెన్. రాజుగారు చెప్తున్నారు దట్ యు పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ లైక్ హూ ఇస్ దిస్ అని చరణ్ అన్న అడిగిండే. బట్ మనం మేమందరం పిల్లలు ఉండే అప్పుడు, నువ్వు ప్రేమం చేసినప్పుడు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ గ్రోయింగ్ అప్. బట్ అను అను ఇస్ న్యాచురల్, షీ జస్ట్ లైట్స్ అప్ ద స్క్రీన్. ఈ పాట చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ ఇట్లా ఇట్లా లైట్ అప్ చేసేస్తుంది అను. సో ఐ విష్ యూ ఆల్ లక్ టు, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఆశీష్ మనోడు, నీ ఫస్ట్ మూవీ, ఎంజాయ్ చేయ ఎక్స్పీరియన్స్. నేను మిస్ అవుతున్నా సినిమాని ప్రమోట్ చేయడం, సాంగ్లు రిలీజ్ చేయడం, ఈవెంట్లు. ఆ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్సే ఒక ఇంటెన్స్, ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నీకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు పెళ్లి చూపులు కూడా ఇప్పటిదాకా స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది. ఆశీష్లో నాకు ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి వచ్చి కలిశాడు శిరీష్ అన్న, చెప్పినట్టుండ్రు ఒకసారి ఆశీష్ కలుస్తాడంట అని. కలిశాడు, ఏం మాట్లాడామో గుర్తులేదు, కానీ ఓ ఫుల్ క్యూరియాసిటీ ఉండింది ఆశీష్లో.